वेलकम टू श्रीयांसी व्लॉग्स टेस्टी अना टमाटो राइस चूपना राइस कुकर लो मुंदुगा कावाल्सिन इंग्रीडियंट्स टमाटो आनियन कोत्तिमीर पुदीना पच्चिमिर्ची मिरियालु बिर्यानी आकु दाल्चिन चेक्क अंड घी बियम वन कप नानबेट्टुकुन्नानु मुंदुगा मनं ऑन मोड लो पेट्टुकोनि 3 टेबल स्पून्स आफ् घी वेसुकोवालंडि घी इष्टं लेनि वाळ्ळु आयिल् कूडा वेसुकोवच्चु नेनु इक्कड మిరియాలు యాడ్ చేసుకుంటున్నాను 5 టు 6 మిరియాలు యాడ్ చేసుకున్నానండి అండ్ ఇప్పుడు మనం ఇందులోకి దాల్చిన చెక్క వేసుకొని బాగా వేయించుకోవాలి మీకు ఇంకా కావాల్సే ఏమైనా మసాలా పదార్థాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి నేనైతే 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఎక్కువ ఆనియన్స్ తినేవాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ మనకు బాగా మగ్గాలన్నమాట బ్రౌన్ కలర్లో అవ్వాలి చూడండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ మనకు ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి నేను 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాక మిరియాలు ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి నేను 2 మీడియం సైజ్ టమాటాస్ తీసుకున్నాను మీకు టమాటా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు వేసి వీటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం వరకు మగ్గించాలి ఇప్పుడు మనం ఇందులోకి చిటికెడు పసుపు 1 టేబుల్ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ అన్నిటిని మూత పెట్టుకొని 3 టు 4 నిమిషం వరకు మగ్గించుకోవాలండి అన్ని బాగా మగ్గితే మనం ఇందులోకి రైస్ యాడ్ చేసుకోవాలి నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ వేసుకున్నాను వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో ఒకసారి salt సరిపడిందో లేదో చూసుకొని సరిపడకపోతే కొద్దిగా salt వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే ఇంకా రైస్ కుక్కర్ అయితే ఆన్ మోడ్ లోనే ఉందండి అప్పుడప్పుడు మనకు ఆఫ్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది ఆన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం నేను వాష్ చేసుకొని కట్ చేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాను మళ్ళీ వీటిని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఇంకా వదిలేయడమే కుక్ అవుతూ ఉంటుంది ఇంకా ఆఫ్ అయిపోయిందండి రైస్ కుక్కర్ చూద్దాం వావ్ స్మెల్ అయితే చాలా బాగుందండి ఘీ వేసుకున్నాం కదా ఘీ స్మెల్ అన్ని కూడా చాలా బాగా వస్తున్నాయి అండ్ రైస్ కూడా బాగా పొడి పొడిగా అయింది అండ్ అంతా కూడా చాలా బాగా అయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పొడి పొడిగా చాలా బాగా అయిందండి ఇప్పుడు నేను ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూసి ఎలా అయిందో చెప్తాను ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం చాలా కలర్ఫుల్ గా అయిందండి రైస్ స్మెల్ కూడా బాగుంది ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా అయిందో చెప్తాను
చాలా బాగా అయిందండి. ఉప్పు కానీ కారం కానీ అన్నీ బాగా అయ్యాయి, చాలా బాగా అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా అయిందో కమెంట్ బాక్స్లో చెప్పండి, లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.